మీనరాశి వారికి విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, సంపాదన గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలో కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు లాభిస్తాయి, మీ ప్రోడక్ట్స్ ప్రజాదరణ పొందుతాయి. రాజకీయపరమైన నిర్ణయాలు కూడా లాభిస్తాయి. రాజకీయంగా మిమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేసిన వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పగలుగుతారు, అందులో ఏమీ సందేహం లేదు. ప్రతి విషయంలోనూ మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. దాని తగిన కృషి మీరు చేస్తారు. పునర్వివాహ సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. ఇతరత్ర వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముడిపడతాయి. ఘనంగా మీ స్థాయి తగిన విధంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఇతరులు మీ మీద మోపిన ఆరోపణలకి సరియైనటువంటి ఆధారాలు చూపించి సమాధానం చెప్పగలుగుతారు. సదుద్దేశంతో కొన్ని పనులు చేసినా ప్రాక్టికల్గా వచ్చినప్పటికీ వాటి ఫలితాలు చాలా వ్యతిరేకంగాను, చేదు అనుభవాలుగాను ఉంటాయి. దానికి మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు సరియైనవి కావా అనేటువంటి ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. చేసినటువంటి కొన్ని పనుల గురించి పునరాలోచన చేయాల్సిన స్థితి గోచరిస్తోంది. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరిపోతాయి. 190 వాళ్ళు ఆ రకమైన సమస్యల నుంచి బయటికి రాగలుగుతారు. అదే కోణంలో కెరియర్ గురించి, స్థాయి గురించి, స్థానం గురించి ఆలోచన చేసి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. విందులు, వినోదాలకి దూరంగా ఉండాలని నిర్ణయం కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.